ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందువల్ల గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని ఎస్ఐ ధనుంజయ తెలియజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం దుద్ది గ్రామంలో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ధనుంజయ గ్రామస్తులతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరలో ఉండడంతో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని, పార్టీల పేరుతో గొడవలకు వెళ్లరాదని హితవు పలికారు. ఎలక్షన్లలో పోటీ చేసేవారు గెలుపోటములు శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతమని గుర్తుంచుకోవాలని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కసారి ఎలక్షన్ సమయంలో కేసులు నమోదైతే అవి జీవితాంతం ఉంటాయని, కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్ద మహానుభావులు అట్లా ఓడిపోతున్నారు, పిల్లలు అట్లా గెలుస్తున్నారు, గెలుపోవడం సర్వసాధారణము. ఇంకోటి నేను చెప్తానంటే, ఎలక్షన్ లో నిలబడే వాడు ఎట్టుండాలంటే, ఒకవేళ ఎలక్షన్ లో నిలబడినా నేనే నిలబడినాను, ఏ వాళ్ళొద్దు గెలిచినానుకో, ఓకే ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపిస్తున్నారు, ఊరికి అంత చేయాలని ఉండాలా. ఓడిపోయానుకో, సర్లే నాకన్నా వాడు మంచోడు, ఓడిపోయినాను అని అందుకోలే. అంతేగాని గెలిచినప్పుడే నేను గెలిచిన సంఘాలు గుర్తుకొని, ఓడిపోయినప్పుడు వాడు వచ్చా, వాడు ఓటేలా, వీడు ఓటేలా, వీడు నాది అత్తినా, నాకు ఓటు వేసిపోయా, లేకపోతే వాడిని ముందు చెప్పి నా సంసారం నాశనం చేసా, ఇట్లా తుల్లికబులని వద్దు అవునా కదా. వీళ్ళు నమ్మద్రోహం చేసిరి, ఆ ఇంటిని అక్కడికి చేయలేదు, ఈ ఇంటిని అక్కడికి లేదు, వద్దు. నీకు గెలుపోటములు తట్టుకునే శక్తి ధైర్యం ఉంటే ఎలక్షన్లో పోటీ చేయాల, అంతేనా కదా నేను చెప్పే కరెక్టే కదా. రెండు గెలిచినా తట్టుకునే శక్తి ఉండాలా, ఓడిపోయినా ఉండాలా, అట్లా వాళ్ళు పోటీ చేయండి. అంతేగాని ఓడిపోయినప్పుడు ఆ నాకుడుకులు ఓటేలా, ఈ నాకుడుకులు వెళ్ళా, వాడు నన్ను సంసారం నాశనం చేశా, వీడు నా డబ్బులు ఖర్చు ఇచ్చేసా, ఇంకోటి చుల్లి కబుర్లు చెప్పొద్దండి. ఇంకోటి ఫైనల్ కూడా చెప్తున్నాను, మనం మరసానంగా ఉన్నా కూడా ఆ వాడు వచ్చి నువ్వు నిలబడి మిమ్మల్ని ఇంకా ఎన్నో వస్తాయి నిలబడి అని చెప్తున్నారు. మిమ్మల్ని రంగులు ఇంట్లో పెట్టే వాళ్ళని వాళ్ళ మాట నమ్మద్దాం. మీకు స్వచ్ఛందంగా నిలబడాలంటే నిలబడండి, నిలబడిన ఒకటి గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే, అట్లా ఉండాలా. రెండు సమానం స్వీకరించాలా, ఓకేనా. జాగ్రత్త చేసుకోండి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఒకసారి ఎలక్షన్ టైంలో కేసు నమోదైతే మాత్రం అది జీవితాంతం ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి.